అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం నుండి పిల్లలపల్లి గ్రామానికి పోవు ఎరకొండ ఫారెస్ట్ లో ఈ నెల 14న హత్యకు గురైన షేక్ చాందిని హత్య మిస్టరీని దర్యాప్తు ముమ్మరం చేసి హత్య చేసిన గంగాధర్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దీనిపై కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పి రమ్య, టౌన్ సిఐ రామారావు, రూరల్ సిఐ శివశంకర్ నాయక్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి రమ్య మాట్లాడుతూ హత్య చేయబడ్డ వివాహిత మహిళ సెట్టూరు మండలం మాంగంపల్లి గ్రామానికి చెందిన షేక్ చాందినిగా గుర్తించామన్నారు. చాందినికి గత 5 ఏళ్ల క్రితం కర్ణాటక ప్రాంతం కండెనహళ్లి గ్రామానికి చెందిన దాదాపీతో వివాహమైంది. వీరికి 3 సంవత్సరాల కుమారుడున్నాడు. అయితే ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్నారు. కుటుంబం పోషణ నిమిత్తం పట్టణంలో ఒక గార్మెంట్స్ లో చాందిని పనిచేస్తుంది. చాందినితో కస్టమర్ గా గార్మెంట్ కి కురుబ గంగాధర్ తరచూ బట్టలు కొనే క్రమంలో చాందినితో పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధంగా మారింది. కొద్ది రోజులుగా చాందిని వేధింపుల కారణంతోనే అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు గంగాధర్ కాలయముడై చాందినిని పథకం ప్రకారం ఫారెస్ట్ లో గొంతు నిలిమి హత్య చేశాడు. పరారీలో ఉన్న కురుబ గంగాధర్ ను బొరంపల్లి పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న చాందిని సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. ముద్దాయిని రిమాండ్ కు తరలించనున్నట్లు తెలిపారు. ఈ కేసు విషయంలో చురుగ్గా పనిచేసిన సిఐలు, ఎస్ఐను, పోలీస్ సిబ్బందిని డిఎస్పి రమ్య అభినందించారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్ఐ సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రూరల్ లిమిట్స్ లో కన్నేపల్లి రోడ్ దగ్గర ఎర్రకొండ ఆ ఫారెస్ట్ ఏరియాలో ఒక మహిళ శవం లభ్యమైందండి. తదుపరి విచారణలో ఆ అమ్మాయి చెట్టూరు మండలానికి చెందిన మంగంపల్లి చెందిన చాందిని అమ్మాయిగా గుర్తించడం జరిగింది. ఈ అమ్మాయికి వయసు 22 ఇయర్స్. 5 ఇయర్స్ బ్యాక్ ఈ అమ్మాయికి కర్ణాటక స్టేట్లో పరశురాంపురం మండలం చెందిన దాదాపీర్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. సో వాళ్ళది ఫస్ట్ ఒక 2 ఇయర్స్ బాగానే ఉన్నారు. వీళ్ళకి ఒక 3 ఇయర్స్ సన్ ఉన్నారు. ఈ తర్వాత ఆ అమ్మాయికి అతనితో ఇష్యూస్ వచ్చేసి ఈ అమ్మాయి వాళ్ళ పుట్టింటోనే ఉండేది మంగంపల్లిలో. వాళ్ళ అమ్మ, అక్క, తమ్ముడితో పాటు ఉండేది. ఈ క్రమంలోనే వాళ్ళ హస్బెండ్ పైన ఈ అమ్మాయి సెట్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది 498A అండ్ డిపి యాక్ట్ కింద అది కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు అది కోర్టులో ట్రయల్లో ఉంది. ఇది ఇలా ఉండగా అమ్మాయి వాళ్ళ హస్బెండ్తో ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి పుట్టింట్లో ఉంటూ రోజు కళ్యాణదుర్గం టౌన్లో ఎస్ఎన్ఎస్ గార్మెంట్స్లో వచ్చి పనిచేసుకుంటూ వెళ్తూ ఉండేది ఒక 2 ఇయర్స్ నుంచి. లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్, మొన్న డిసెంబర్ వరకు ఎస్ఎన్ఎస్ గార్మెంట్స్లోనే పనిచేసింది. ఈ ఇయర్ 6th రాజా గార్మెంట్స్, కళ్యాణదుర్గం టౌన్లో రాజా గార్మెంట్స్కి అమ్మాయి షిఫ్ట్ అయింది. అక్కడ పనిచేస్తూ ఉండేది. ఈ క్రమంలోనే గంగాధర్ అనే వ్యక్తి, ఇతను వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటాడు, ప్లస్ ఇక్కడ ఎస్ఎన్ఎస్ గార్మెంట్స్లో పనిచేస్తున్నప్పుడు బట్టలు కొనడానికి అనేసి ఇక్కడికి వస్తూ ఉండేవాడు. ఆ క్రమంలో పరిచయం ఏర్పడింది వీళ్ళిద్దరికి. అది కాస్త ఇల్లీగల్ రిలేషన్గా టర్న్అవుట్ అయింది. సో అతను గంగాధర్ అనే వ్యక్తి ఈ అమ్మాయి చాందినితో ఇల్లీగల్ రిలేషన్లో ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయిని 12th జనవరి ఆ అమ్మాయిని మార్నింగ్ ఆటోలో ఈ కన్నేపల్లి రోడ్ వైపు తీసుకెళ్లాడు. ఆ తర్వాత అక్కడ ఎర్రకొండ ఫారెస్ట్ దగ్గరికి తీసుకెళ్లి ఆ అమ్మాయితో మాయమాట చెప్పి మాట్లాడుతూ ఉండేవాడు. అక్కడ వాళ్ళిద్దరికి వాగ్వాదం జరిగింది. ఆ జరిగినప్పుడు ఈ అమ్మాయిని అతను తోసేశాడు. తోసేసి ఆ అమ్మాయిని గొంతు పిసి చంపేసినట్టు అతను కూడా కన్ఫెస్ చేశాడు. దీంట్లో భాగంగానే అమ్మాయి ఫోన్ కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈరోజు ఆ అబ్బాయిని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. సో దీంట్లో మన టీం అంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు ఇతన్ని ట్రేస్ చేయడానికి. సో ఈ మోటివ్ వచ్చేసి ఇతన్ని ఇల్లీగల్ రిలేషన్ ఉండడం వల్ల ఆ అమ్మాయి డబ్బులు అడుగుతూ ఉండేదని చెప్పేసి చెప్తున్నాడు. అంటే కుటుంబ ఖర్చులకి డబ్బులు అని చెప్పేసి అడుగుతూ ఉండేది అని చెప్పేసి. సో ఇతను ఆ అమ్మాయిని తప్పించాలి అని చెప్పి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అమ్మాయిని అక్కడ అడిగి తీసుకెళ్ళి అక్కడ